ఇప్పుడు నేను ఎందుకు అంటానంటే వాడికి టైమింగ్ ఉందని, బావమ్మాని అంటే వాడు టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంట. సినిమాల్లో నేను చూస్తే, మీరు చూస్తుంటే, తంతుంటే అసలు నడువులు ఎట్టా ఉన్నాయి, ఎంతకాలం ఎట్ట ఉన్నాడు అనుకుంటారు. ఎంత టైమింగ్ అంటే మనిషికి, నా కాలు ఎప్పుడు ఒంటికి తగిలేదు కదండి వాడికి, అంటే ఒక్కేదం తగిలిందని తెలిసిందంటే వాడు తెలిసిపోతుంది. మీ స్పర్శ తగిలేటప్పటికే అర్థమైపోయేది అండి. ఆ టైమింగ్ అండి, నా పొజిషన్లో నేను ఉండేది, నా మూడ్లో నేను ఉండేది. కానీ అంటే అంత కాంబినేషన్ కలుపుకొని యాక్ట్ చేసాం కనుకనే మా సీన్లు ఇట్లా పండినాయి. సార్, మీకు ప్రత్యేకంగా మీరిద్దరు కలిసి నటించినటువంటి సినిమాల్లో ఈ సీన్, చాలా సీన్లు ఉన్నాయి, ప్రత్యేకంగా మీకు ఇష్టమైనటువంటి ఒక్క సీన్ చెప్తారా? కలిసి నటించిన దాంట్లో ఒక్క సీన్ చెప్పండి మీకు ఇష్టమైన. నచ్చినటువంటి క్యారెక్టర్ కానీ నచ్చినటువంటి. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదండి, వాడికి కూడా అంతే. ప్రజలు మెచ్చింది అందరికి, మాకు నచ్చిందే. మామగారి సినిమా ఉంది కదా సార్, మామగారి సినిమా, మామగారి సినిమాలో మీ గుడ్డ గోచి నా డెరస్సు అనుకుంటా ఆయన, అసలు ఎన్నిసార్లు చూసినా ఒక తనివి తీరనటువంటి సినిమా. డ్రెస్ ఉండాలి, డ్రెస్ అంటే నీ డ్రెస్సా? కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఏదో ఇందాక గుడ్డ ఉంటే మొహం తుట్టుకోవాలంటే తుట్టుకున్నాను అంటాడు. ఆయన గుడ్డ చూపిస్తాడు, ఇదే నా గోచి నా డ్రెస్ అంటాడు. అప్పటికప్పుడే పెట్టుకుంటా అక్కడ. అవును, అదొక్కటే కదండి మామగారులో. అవును, రాయి పెట్టుకొని వస్తాడు చూశారు, అది కంట్రోల్ అయిపోవాలి. ఆ సీను తెల్లవారింది, నేనన్న నవ్వేవాడిని, అప్పుడు అన్న నవ్వేవాడు, డైరెక్టర్ అన్న నవ్వేవాడు, కెమెరామెన్ అన్న నవ్వేవాడు, ఎవడో ఒకడు నవ్వేది కట్ 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 తెల్లవారింది. ప్రొడ్యూసర్ కోపం వచ్చి సీరియస్ అయితే గబ 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 కంప్లీట్ చేశారు. శ్రీనివాసం డైరెక్టర్ ఉన్నాడు, ఏం శ్రీనివాసరావు కో డైరెక్టర్గా ఉన్నాడు అప్పుడు. శ్రీనివాసరావు, శ్రీనివాసరావు యాక్టర్ కాదరా, కో డైరెక్టర్ ఎర్ర ఉండేది కదన్నా శ్రీనే. అదే శ్రీనని తెలిసేది మనం. ఇప్పుడు డైరెక్టర్ అడిగా వాడు దాని కో డైరెక్టర్ తెల్లారి కోపం వచ్చి తెల్లారిపోతుంది కానివ్వండి అని నడిచాడు. ఏది ఏమండి అట్లా చేసుకున్నాం కాబట్టి ఇంత చేసి వాడు ఇంకో షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చేది బాబు. నాకేదన్నా షూటింగ్ వచ్చేది అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, వాడికి మరి ఎలా ఉన్నా కానీ నాకు కూడా, నాకు మాత్రం నా సంగతి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకే రోజున మూడు స్టేట్లో పనిచేసేవాడిని. ఒకే రోజు మూడు స్టేట్స్లో, పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు చేసి మళ్ళీ తెల్లారుజాము ఫ్లైట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో ఇంత సెక్యూరిటీ అడావులు లేదు కదా, సెల్ ఫోన్లు కూడా లేవు. సెల్ ఫోన్లు కూడా మాకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఎక్కడ మాకు టెలిఫోన్ బూత్ దొరికితే అక్కడ ఆగి ఫోన్లో మాట్లాడేది, మెసేజ్ ఇచ్చేది, ఓ మేము ఇక్కడ ఉన్నాం వస్తున్నామని. జనం ఆకాశేపట్లో ఇంకా అక్కడ ఫోన్ లేవు, అప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి లేదు. అయినా కానీ తండోపతండాలుగా జనం మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేటట్టు. సినిమా యాక్టర్ అంటేనే అంత క్రేజ్ ఉండేదండి. బాగా ఇష్టమైన వాడు వస్తే మరి జనం ఎక్కువ పడేవారు. ఏ రోజులంది ఎవరికైనా భగవంతుడు ఓ టైం ఇస్తాడు, ఆ టైము చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త వదులుకున్నాం అనుకోండి, ఏమల్ల టైం రాదు. మనం ఇంకో మొహం కూడా ఎవడ చూడడం కాబట్టి ఆ టైం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆర్టిస్ట్కైనా ఎవరికైనా మీకైనా టైం వస్తే టైం ఉండదు, టైం వస్తే టైం ఉండదు. ఏదో ఆ లైఫ్ అండి అయిపోయింది అట్లా. ఇప్పుడు ఆ సినిమాలు లేవు. ఇప్పుడు సినిమా ఏముంది, సర్కస్ అంతా, సర్కస్ పేదాత్సవం కూడా డ్యాన్స్ చేస్తారు. ఏం చెప్తాం, ఇలా సర్కస్ చూడలేక పాపం భయపడిపోయి మన ఫుడ్ పోతుంది అని జమినీ కాదు సర్కస్ మూసిచ్చారు. అట్లా తయారైంది సినిమా. అప్పట్లో సినిమా అండి, నాటకం అన్నా సినిమా అన్నా బేస్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు కదా. సార్, చాలా విషయాల్లో అంటే కొన్ని విషయాల్లో చూసుకుంటే సారూప్యత మీ ఇద్దరికి చాలా దగ్గర సంబంధాలు. ఏది చూసుకున్నా ఇండస్ట్రీలోకి ఆయన ఎలాగైతే వచ్చారో ఒక ఏజ్లో, అదే సేమ్ అదే విధంగా మీరు కూడా రావడం జరిగింది.
అలాగే రాజకీయాల్లో ఆయన వెళ్ళటం జరిగింది, మీరు వెళ్ళటం జరిగింది. ఇద్దరికి ఎన్నో విషయాలు అంటే ఫ్యామిలీ పరంగా తను కొడుకుని కోల్పోయారు, మీరు కోల్పోయారు, ఇలాగ ఎన్నో విషయాల్లో మీ ఇద్దరికి సారూప్యత కలిగి ఉన్నారు, మీరు ఎలా అనిపిస్తుంది అండి మీకు? నేను చాలా సందర్భాల్లో ఫీల్ అవుతాను. ఫీల్ అయితే ఏంటి, అసలు మళ్ళీ సేమ్ ఇద్దరు కామెడియన్స్ గా వచ్చారు. అన్న కొడుకు చనిపోయినప్పుడు నాకు ఏడుపు వచ్చి పట్టుకొని ఏడ్చారు. ఏడ్చి గబక్కన ఒక మాట అన్న, ఎన్ని టీవీలలో ఎన్నిసార్లు టెలికాస్ట్ అవుతుంది అన్న, మనం అందరినీ కడుపుబ్బ నవ్వించినామన్న, భగవంతుడేమో మనల్ని ఏడిపించాడు, న్యాయమన్న దేవుడికి, ఇద్దరికి ఒకేలాంటి శిక్ష పెట్టాడు మరి అని ఏడుపొచ్చింది. నాకంటే ఒక రంగం వాడు అదృష్టం ఉంది, చూసుకోవడానికి ఇంకో కొడుకు ఉన్నాడు, నాకు అసలు బాగు ఉన్నదే ఒకడు వాడు కాకపోయాడు. ఏం చెప్తామండి, ఒకేవాడు అట్లా రాసి పెట్టుంటే అట్లా బృందావనం అని సినిమా వచ్చింది చూసారా అమ్మా, జూనియర్ NTR బృందావనం, దాంట్లో క్లైమాక్స్ అమోఘంగా ఉంటుంది.